ప్రపంచవ్యాప్తంగా దిగంబరంగా ఆ దిగంబరునికి పూజలు చేస్తున్నటువంటి అఘోరీలు ఈవిడ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ముమ్మాడికి మేము వివరణతో ఇస్తాము, ఎవరు లేరు. ధర్మం 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 అని నేను చెప్తున్నాను కదా, మీరు 100 మంది వచ్చినా నా కంఠంలో ఎంత పెద్ద బెల్లం కుచ్చిన ధర్మం అనే నా నాలుగ వదులుతా, కానీ 10 మంది వచ్చేసేసి అధర్మం అనగానే నేను ధర్మము అధర్మం ఇలా చెప్పడానికి లేదు. ఇక్కడ కొందరికి ఉన్నారు కానీ వాళ్ళు సమాజంలో ఉన్నారా? ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్ అడగబోతున్నా. మీరు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా ఒకవేళ దిగంబరంగా అఘోరీలు ఉన్నా వారు జనసంచారంలో ఉన్నారా, లేదంటే ఎక్కడైనా కఠోరమైనటువంటి పరిచయం ఉన్నారు? ఉత్తరాఖండ్ లో ఉన్నారు, జైనులు ఉన్నారు, వేరే 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 మతస్థులు ఉన్నారు, 1000 పద్యాలు రాసిన వేమన కూడా నగ్నంగానే ఉన్నాడు. నా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లోనే ఉన్నాడు వేమన. కానీ వేమన ఇంటి నుంచి వెళ్ళిపోయి పద్యాలు రాశాడు, కానీ సమాజంలో రాజ్యంలో కూర్చొని రాశాడా? మరి ఒక ఆయన అడుగుతున్నాడు మాతో, వేమన గురించి మేము తప్పుగా మాట్లాడట్లేదు, కానీ ఏమయ్యా వేమనది పెద్ద ఫోటో ఉంది మా ఊర్లో, ఆయన నగ్నంగా ఉన్నాడు అని అంటే, మరి ఆయన ఫోటో ఉన్నప్పుడు ఆయన బతుకున్నప్పుడు మీ తాతలు ముత్తాతలు ఉన్నారా అని అడిగాను. స్వామి అప్పుడు అడగలేదు. మీరు వేమన గారు జనసంచారంలో తిరిగారు, సంచరించారు, వచ్చాడు కదా ఆయన, ఆయన అన్ని చూసి వదిలిపెట్టొచ్చేసి ఎక్కడో కొండ ప్రాంతంలోకి పోయేసి ఆయన రాశాడు అనేది విన్నాము. సమాజంలో జరిగిన పద్యాలు విన్నాము, ఇవన్నీ విన్నాం కదా. ఆయన సమాజంలో లేడు కదా అప్పుడు, ఓపెన్ గా ఆ ఫ్యాక్ట్ కూడా ఉంది. 1000 పద్యాల కంటే ముందు ఆయన చరిత్ర మనము 6వ క్లాస్లోనే చదివాం. వేమన పద్యాల గురించి మొదట ఆయన గురించి చెప్పే పద్యాలు చదువుతారు, అంతేగాని డైరెక్ట్ గా పద్యాలు చదవలే కదా. ఇప్పుడు ఆయన రాసున్న దానికి కూడా అదే, ఆయన ఉన్నప్పుడు రాజ్యం ఇలా లేదు కదా శంకర. 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లలో ఒక్కొక్క స్టేట్ ఉంటే 5-6 కిలోమీటర్లకు ఒక ఊరు ఉండేది మనది. ఆ ఊర్లో 30-40 ఇల్లులే ఉండేటి. ఈయన నగ్నంగా ఉన్నాడు అని అన్నా కూడా అడవి ప్రాంతాల్లో ఉన్నాడే, కానీ మన సమాజంలో ఉంటే విలువలు నైతికంగా ఉండినుంటే ఈయన ఉండేవాడా? ఎవరైనా ఎదుర్కొనే వాళ్ళు కదా. అఘోరాలు కూడా ఉన్నారు అని అంటే అఘోరాలు సమాజంలో లేరు. మేము ముమ్మాటికి అదే మాట్లాడుతున్నాము, నేను ఇలా ఉంటాను అని అంటే అలా ఉండడానికి మన శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే ఈయన నా స్త్రీ ఉంది శంకర, నా ఆడపిల్లలు ఉన్నారు, నా అక్క ఉంది, నా చెల్లుంది, వాళ్ళందరికీ చీరుంది, కట్టుంది, బొట్టుంది, అన్నిటికీ విలువించి సిగ్గుంది మిత్ర. సిగ్గుకు సౌభాగ్యానికి ఇంతటి సంబంధం ఉండదు. మరి ఈ అఘోరి, నేను నాగసాధువుని అఘోరిని అంటూ చెప్పుకొని తిరుగుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచారం చేస్తూనే వస్తుంది. ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ గుడిలో ఆవిడ ప్రత్యక్షమయ్యారు. అలాగే ఎన్నో మీడియా సంస్థలకి సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మాన్ని నేను భుజాన మోస్తున్నాను, సనాతన ధర్మం కోసం నేను కంకణం కట్టుకున్నాను, నేను సనాతన ధర్మం మార్గంలో నడుస్తూ చాలామందిని నడిపిస్తానని చెప్తూ ఆవిడ ఇంటర్వ్యూలు ఇస్తుంది కదా దిగంబరంగా. మరి మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఆవిడని ఇప్పటి వరకు? ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు? ఏమని ప్రశ్నించాలి? కొంచెం ప్రశ్న కూడా అడగండి. నేను ఏమని ప్రశ్నించలేదు చెప్పండి, అది కూడా చెప్పాలి మీరు. కాదు, ఇప్పుడు దిగంబరంగా మీరు జనసంచారం చేయడం అనేది తప్పు అని మీరే చెప్తున్నారు కదా, మరి ఎందుకుగా వచ్చింది కదా ఆవిడ, దిగంబరంగానే వెళ్ళిపోయింది కదా ఆవిడ. నిజమైతే హైదరాబాద్ నడిబడ్డన నా తల్లి ఉజ్జయిని మహంకాళి గుడిలో కూర్చోబెట్టి అభిషేకం చేసే వాళ్ళముగా, పక్కనే ఉందిగా. అంటే నిజమైనటువంటి అఘోరి కాదా ఆవిడ? ఖచ్చితంగా కాదు. రుజువులతో నేను చూపిస్తా, రుజువులు మీరు తీసుకురండి. అఘోరి దుస్తువులతో వస్తేనే అఘోరి మిత్ర. నేను చెప్పేది కూడా శాస్త్ర గ్రంథాల్లో పుట్టింది కూడా అఘోరినికి దుస్తువులతో రాసింది. నేను రాసిన పురాణం మీకు చూపించి రాసిన గ్రంథాలు చెప్తాను. గరుడ పురాణం మొదటి నుంచి దిగంబరంగా పూజలు చేయమని ఏ పురాణంలో చెప్పింది, ఏ గ్రంథంలో చెప్పింది, ఏ పూజలు చేయాలని చెప్పిన దాన్ని స్థలం నిర్ణయించారు మీకు, ఒక వివరణ నిర్ణయించారు మీకు, ఒక సమాజం నిర్ణయించారు మీకు, ఒక బాధ్యత నిర్ణయించారు మీకు. అవన్నీ దాటేసేసి నేను ఇక్కడికి వచ్చేస్తాను అని అన్నప్పుడు అఘోరాలు పుట్టిందే ఆడపిల్లల్ని కాపాడడానికి అని చెప్పేసి గుడులను గోపురాలను కాపాడడానికి రాసిన నీవే నగ్నంగా వస్తే మరి అఘోర అబద్ధం అయిపోతుంది కదా. ఇప్పుడు సమాజంలో సగం మందికి అఘోరాలే తెలియదు. గురుగారు కరెక్ట్ గా ఒక టాపిక్ అయితే వచ్చింది. అసలు అఘోర అనే పదానికి అర్థం ఏంటి? ఈ అఘోరాలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? అఘోరాలు అనే వాళ్ళు మొదట చెప్పింది నాగసాధుల విషయం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఒక సాధన చేత దత్తాత్రేయుడి చేత వచ్చాం కదా. ఈ అఘోరాలంతా జీవితంలో విలువలని రెస్పెక్ట్ ని కోల్పోయిన వాళ్ళు, జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు, స్నేహితుల వెన్నుపోట్లు, భార్య నుంచి వెన్నుపోట్లు, ప్రేమ విఫలం అయిపోయి సెల్ఫ్ సుసైడ్ చేసుకొని ప్రాణంతోని అలా బతికిపడిన వాళ్ళు, అంటే జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు మాత్రమే అఘోరాలుగా మారుతున్నారు. 100% మీరు ఫిల్టర్ చేయండి.
మేము రెడీగా ఉన్నాం కదా, మేమైతే ఇక్కడే, ఇక్కడ నేనైతే ఎప్పుడు పరిగెత్తరంగా, నాది ఏజ్ చిన్నదే కదా, నాకైతే గడ్డం వీసాలంటే తెల్లగా నడవలేని స్థితిలో లేనుగా, నేను ఇక్కడ కాకపోతే ఇంకో సంవత్సరానికైనా నీకు దొరుకుతా కదా, అంత పెద్ద క్షేత్రాన్ని కడతారు, క్షేత్రంలో దొరుకుతా కదా నీకు. అసలు అఘోర అనే పదానికి అర్థం ఏంటి? ఇంతటి ఘోరాన్నైనా చేయగలిగిన వాడు అఘోర. అంతకు మించి శివుడు శాస్త్రము దిగంబరము ఇవన్నీ మాట్లాడేసేసి అనవసరమైన ఇది మనం క్రియేట్ చేయకూడదు. ఇంతటి ఘోరాన్నైనా చేయలేకలిగిన వాడే అఘోర. వెరీ సింపుల్. అంతేగాని కాదు, వాళ్ళు పొడుస్తారంట, తీస్తారంట, తాగుతారంట, ఇవన్నీ నీ ఇష్టం. నేను తానా అన్నా అంతే, నేను తన్నానా అంటున్నాంటే నీ ఇష్టం. ఇక్కడ అఘోర మీరు చెప్పేదాని ప్రకారంగా నాగ సాధువులకి అఘోరాలకి ఏంటి? నాగ సాధువులు అంటే అర్ధనగ్నంగా ఉండి ఆ దుస్తు కట్టుకొని వాళ్ళు మన భారతదేశ పొలిమెరలో ఉంటారు. అఘోరాలు అంటే గుడి క్షేత్రంలో పరిపాలకులై ఉంటారు. అంటే వారు కాశీలో ఉంటారు, ఉత్తరాఖండ్ లో ఉంటారు, 12 జ్యోతిర్లింగాల దగ్గర ఉంటారు, శ్రీశైలంలో ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా ఉండగలుగుతారు వాళ్ళు, కానీ గుడి దాటి రాకూడదు. మాట మనం మాట్లాడేది కూడా తెలుసుకోవాలి. అక్కడైనా ఉంటారంటే మరి ఈవిడ ఎక్కడైనా ఉండొచ్చు అంటారు? మళ్ళీ అది కాదు, క్షేత్రాన్ని దాటడానికి అనుమతి లేదు వాళ్ళు. క్షేత్ర ఫలకులై ఉంటారు వాళ్ళు. వచ్చే నెల మహాకుంభమేళ ఉంది మన దగ్గర, కుంభమేళ వచ్చే నెల ఉంది, కాశీకి వస్తున్నారు అందరూ. ఈ క్వశ్చన్ తీసుకెళ్ళు, ఏమయ్యా ఈయన ఒక పిచ్చోడ్లాగా అరుస్తున్నాడు, అఘోరాలు రాకూడదంతా తీసుకెళ్తా. వాడు అంటారు, అవును కదా మేము ఎక్కడికి వచ్చామయ్యా అంటారు. లేదు, వాళ్ళందరూ అఘోరాలు అంటే ఆయన మా దగ్గరికి తీసుకురండి అని అంటారు. దుస్తులు వేసుకున్న వాడంతా షారుక్ ఖాన్ అవుతాడా మిత్ర? చిరంజీవి లాగా అందరూ యాక్ట్ చేయగలరు, కానీ చిరంజీవి వేరు కదా. ఇక్కడ ఏమైతుందంటే మిత్ర, రూపంతో పళ్ళు మారిపోవడం చేత ఈ రూపమే అఘోరా అనుకుని అఘోరానే ఇలా ఉంటున్నాడు అనుకుంటున్నారు. ఇక్కడ డేంజర్ అనే సిగ్నల్ పెట్టేసిన తర్వాత ఆ డేంజర్ అనే పెట్టాలి. ఇక్కడ అఘోరాలకి నాగ సాధువులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? నాగ సాధువులు ఏం భుజిస్తారు, అఘోరాలు ఏం భుజిస్తారు? భుజించడమా పూజించడమా? భుజించడం గురించి. భుజించడం అయితే నాగ సాధువులు వచ్చేసి కేవలం మానవ శరీరాన్ని ఒకప్పుడు తీసుకుంటూ, ఒకప్పుడు ఇప్పుడు కాదు, వాళ్ళు 24 రోజుల వరకు తినకపోయేవాళ్ళు. ఒకటేసారి భుజిస్తారు అంతే, మళ్ళీ తినరు వాళ్ళు 24 రోజులు. మానవ శరీరాన్ని నాగ సాధువులు ఎందుకు భుజించేవారు? అసలు మానవుల మృతదేహాలని తినమని నాగ సాధువులకి ఎవరు చెప్పారు? అది ఏ శాస్త్రంలో ఉంది? అఘోరా పురాణంలో ఉంది. అది తినడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, కొండ ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో ఉంటారు, దేశ రక్షణలో ఉంటారు, నీలాగా నాలాగా 10 సార్లు వచ్చి కూరగాయలు ఆ కాయలు ఈ కాయలను తీసుకోలేరు కాబట్టి అత్యంత ముఖ్యముగా వృధాగా పోతున్నది ఏమిటి అని కనిపెట్టినప్పుడు మహానేత్రముతో చెప్పింది మహావీరుడు రుద్ర. ఎవరనంటే శివుడు వృధాగా పోతుంది ఎవరిది అని అంటే, కాటిలో కాలిపోతున్న ఒక శివం ఉంది కదా, అష్ట సుగంధాలతో అష్ట గ్రంథాలతో ఉన్న ఆ శరీరము అంటే మృతదేహాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తాం, పూజలు చేస్తాం, మన సనాతన ధర్మంలోనే అది కూడా ఉంది కదా. మృతదేహాన్ని నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, వాస్తవమేగా నీ శరీరం దేవాలయం, నా శరీరం దేవాలయం అని చెప్తూ ఉంటాం కదా. మరి మృతదేహాన్ని మీరు అసలు దేనికి పనికిరాదు, అందుకే మేము దాన్ని తింటున్నాం అని ఎలా చెప్తారు? మృతదేహాన్ని వాళ్ళు తినలేరు. దేశ రక్షణలో కొండ ప్రాంతంలో మంచు ప్రాంతంలో ఉండడానికి శరీర రక్షణ చాలా అవసరమైనది కాబట్టి వరప్రసాదముగా స్వీకరించిన 200 గ్రాముల మాంసాహారము వారిని 24 రోజుల వరకు ఆకలి కాకుండా ఉంచుతుందంటే, వాళ్ళు సమాజం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కదా, సమాజంలోకి రాకుండా ఉండాలి అంటే వాళ్ళకు ఒక నియమాలు, ఈ యొక్క మాంసమే తినరు కదా, పైన దుంపలుంటాయి, పండ్లుంటాయి, పలహారాలుంటాయి, కానీ మాంసం అనేది మనం ఎక్కువగా హెచ్చరించి మాట్లాడుతున్నాం. అంటే మాంసం అంటే ఇప్పుడు మాంసం రూపంలో చాలా దొరుకుతున్నాయి, అంటే జంతువుల మాంసం ఉన్నాయి, మా మనుషుల మాంసాన్ని ఎందుకు తింటూ ఉన్నారు? ఇంకొకటి ఏంటంటే 24 రోజులకి మిత్ర, నువ్వు ఏది తిన్నా సరే మనిషి శరీరం నెక్స్ట్ డేకి ఆగి, నీ యొక్క శరీరంలో నువ్వు ఎంత క్వాంటిటీ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఏ ఫుడ్ తిన్నా నీకు మళ్ళీ ఆకలి అవుతుంది ఆఫ్టర్ 6 అవర్స్. ఓకే, మృతదేహం నుంచి 200 గ్రాముల మాంసాన్ని తీసి దాన్ని అంటే పచ్చి మాంసాన్ని తింటారు, కాలిన మాంసమే తింటారు. అలా తిన్న తర్వాత వచ్చిన ఆ మాంసంతో 24 రోజులు డైజెస్టివ్ సిస్టమ్ ఆపగలుగుతారు. ఈ అవయవాలన్నీ బాగుంటాయి, లోపల ఒక డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయదు, నరాలు అది న్యూరో సిస్టమ్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటది, అనుమస్తిష్కము పనిచేయదు, రక్త ప్రసరణ జరగదు, గుండె మాత్రమే పనిచేస్తుంది. మలమూత్ర విసర్జన జరగదంటారా? మలమూత్ర విసర్జన 24 రోజుల వరకు జరగదు శంకరా, స్వీకరించరు. వాళ్ళు ఎందుకు అలా బతుకుతారు మరి? 5 సంవత్సరాలు ఎందుకు బతుకున్నారు అని అంటే
అంటే ఈ రోజు నీవు నేను గట్టి గట్టిగా అరుసుకుంటున్నాం, కొద్దిగా అయితే భోజనం తింటాం, సాయంత్రం అయితే స్నాక్స్ తింటాం, కాఫీ తింటాం, ఇంకేదో తింటాం కదా, మనం ఫిల్టరైజేషన్ చేస్తున్నాం కదా, అంటే లోపల ఆర్గాన్స్ అన్ని కదులుతున్నాయి కదా, వాళ్ళ ఆర్గాన్స్ కదలకపోవడం చేతనే వాళ్ళ సంవత్సరాల తరబడి సౌష్ఠవంగా ఉంటారు. మనకి 60 ఏళ్ళకి ముసలితనం వస్తే వాళ్ళకి 120 ఏళ్ళకి కూడా ముసలితనం ఎందుకు రాదు అని అంటే, నీ యొక్క లోపల ఆర్గాన్స్ ఎలా అలసిపోతే చర్మ సౌష్ఠవం అలా ఉంటుంది. వాళ్ళ శరీరం అలసిపోవద్దని రాస్తుంది కదా, ఎందుకు అంటే మానవ మాంసాన్ని తింటే మన శరీరం అశుద్ధం అవుతుంది, మనం పూజకు పనికిరాము అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు కదా. కానీ మానవ శరీరాన్ని ఎవరు తిన్నారు? పంజాగుట్టలో నీవు నేను తిన్నావా? లేకపోతే అమీర్పేటలో మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ తిన్నాడా? దిగంబరంగా జీవిత లక్ష్యాన్ని వదిలిపెట్టి ఇల్లు సంసారం సౌభాగ్యం అంతకు మించి పురుషుడికి అత్యంత ముఖ్యమైనది కామం అని చెప్పి ఇన్ని రోజులు చెప్తున్నారు దాంట్లో, అదే వదులుకున్న వాడు అది తినడం అనేది రుజువు చేయబడిన రాజరికం అంటున్నా మిత్ర. ఆయనకి అర్హత అక్కడ ఉంది, నీకు నాకు అర్హత లేదు, నువ్వు నేను తినే అర్హత లేదు. ఎందుకంటే మన సమాజంలో బిడ్డ అక్క చెల్లి అనే ఈ బాధ్యతలు ఉన్నాం కదా, మనకి అది పని చేయదు కూడా. అంటే భవబంధాలను త్యజించిన వారికి మాత్రమే మానవ మృతదేహాన్ని తినేటువంటి అర్హత ఉంది. ఎందుకు భవబంధాలను వదిలాడు? ఏ శాస్త్రంలో చెప్పింది అది? గరుడ పురాణం. కొంత ఓపెన్ గా నీకు చెప్తున్నా కదా. ఎవరు రాశారు గరుడ పురాణం? గరుడ పురాణం రాసింది మహావిష్ణువు కదా. అఘోరా పురాణం ఎవరు రాశారు? అది కూడా అంటే 100 సంవత్సరాల క్రితం ఉన్న ఒక అఘోరా పేరు చెప్పనీకి రాదు. అఘోరా పురాణం అనేది ఇప్పుడు ఎవరు అమలు చేశారు, ఎందుకు రాశారు అడగండి. తినడం మొదలు పెట్టండి, తినడం. గరుడ పురాణం అనేది ఎవరు రాశారు? గరుడ పురాణం నీకు నాకు తెలిసి ఏంది? ఒక మాట చెప్పు, గరుడ పురాణం నీకు నాకు తెలిసి ఏంది మిత్ర? శిక్షల గురించి చెప్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు మానవులు ఏదో జరిగిందో దొంగతనం. అంటే మనం చేసినటువంటి పాప కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మానికి సంబంధించి మనం శిక్ష అనుభవించక తప్పదు పైలోకాల్లో అంటూ గరుడ పురాణం. పైలోకాల్లో కాదు మిత్ర, ఎవరు చెప్పారు మా దగ్గర పిలవండి. గరుడ పురాణంలో శిక్షలు ఇక్కడ ఉన్న శరీరానికి వెయ్యాలని రాశారు. అంటే మానవ జీవితాన్ని ఎత్తిన తర్వాత నువ్వు ఏదైతే పాప కర్మలు చేసావో ఆ పాపానికి అంటే ఈ జన్మలోనే అనుభవించక తప్పదా గరుడ పురాణం ప్రకారంగా ఉన్నది. దాన్ని అమలు చేసిన వాళ్ళు ఎవరు మరి? గరుడ పురాణాన్ని అమలు చేసిన వాళ్ళు ఎవరు మరి? గరుడ పురాణాన్ని అప్లై ఒక వ్యక్తి మానభంగం చేసిన ఒక పురుషుడి మీద, ఒక వ్యక్తి ఇంకేదో చేసిన వాళ్ళ మీద ఇవి ప్రయోగించింది ఎవరు? అఘోరాలు. గరుడ పురాణాన్ని సొసైటీలో అప్లై చేసిన వాళ్ళు అఘోరాలు. వాళ్ళు ఈ విలువలు ఎలా చేశారు? ఒక స్త్రీని 11 మంది రేప్ చేసి చంపేసిన వాడిని అలా బలంగా ఎత్తుకుపోతుండే 11 మందిని చెట్టుకు కట్టేసేసి ఇటు 7 ఇటు 4 ఇటు 4 పెద్ద పెద్ద బల్లాలు అంటే సూదులు పెట్టేసేసి, ఎరా ఆడబిడ్డని నీవు నీ స్నేహితులు మధ్యవర్తులు ఉండి ఒకడు కాళ్ళు ఒకడు మెడలు ఒకడు ఈపు ఎక్కడెక్కడెక్కడో మీరు ఒత్తినప్పుడు ఆ బిడ్డ పడ్డ నరకయాతన, ఆ అమ్మాయి మీద మీరు చేసిన 11 మంది ఆ అత్యాచారానికి ఆ మానభంగానికి ప్రాణాన్ని కోల్పోయేటప్పుడు కూడా నీవు శారీరక సుఖాన్ని పొందినావు కదా అని చెప్పి వాడికి ఈ 4 4 చేతుల్లో 8 సూదులు పెట్టి శరీరం మొత్తం కూర్చుతూ అలా ఒకడు కూర్చుతూ ఉంటే మిత్ర, ఇంకొక వ్యక్తి ఆడి యొక్క అంగం మీద కొట్టేవాడు. గరుడ పురాణంలో రాసింది.